Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream. Andhra Pradesh Ennikala Commission Tajaga oka sanchalamaina kelaka nirnayam teeskundi. Janasena party ki sambandhichi oka good news aithe andinchindi ani cheppochu. Gata koddi rojulu kindata chusukunte Kendra Ennikala Sangham Janasena gaju glass guttunu ఫ్రీ సింబల్స్ జాబితాలో చేరుస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ రాశారు. సో ఇక ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ తాజాగా ఒక ఉత్తర్వు అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ఒకసారి చూసుకుంటే జనసేన పార్టీని రిజర్వ్డ్ సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర పార్టీల జాబితాలో అంటే గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. అలాగే వాటి సింబల్స్ కూడా గుర్తింపు పొందిన జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు. సో ఇవి రెండు ఇప్పటికే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలుగా ఉన్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల వరకు అయితే కొనసాగుతుంది. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తుందా లేదు అంటే ఈ గాజు గ్లాస్ గుర్తుని ఈ ఫ్రీ సింబల్గానే ఉంచుతుందా అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఏపీ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. మరోపక్క చూసుకుంటే గుర్తింపు పొందిన జాతీయ పార్టీగా సిపిఐ అలాగే ఎన్సిపిలను కూడా గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది. అలాగే ప్రస్తుతం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో ఉన్న ఆర్ఎల్డీని రిజిస్టర్ పార్టీల జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ పార్టీకి అయితే ప్రస్తుతం ఉన్న ఈ పార్టీకి అయితే ఎటువంటి గుర్తును రిజర్వ్ చేయలేదు. ఇక బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్గా ఉన్న కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్గా దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా నేమ్ చేంజ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పేరుతోనే దేశవ్యాప్తంగా పోటీ చేయాలని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన శాఖలను కూడా ఏర్పాటు చేస్తుంది. సో ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయడానికి ఆ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. సో ఈ పార్టీ కొత్త పేరు వివరాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద దరఖాస్తు చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తును కొనసాగించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ఇక అయితే ముఖ్యంగా మనం ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరకే ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కామన్ సింబల్గా ఉంటుంది. బట్ తర్వాత జరిగే అసెంబ్లీ కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఈ సింబల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయం అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ సమర్థిస్తుందా లేదు అంటే దాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలోనే అలానే ఉంచుతుందా అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది. మరి చూద్దాం రాబోయే రోజులు ఏం జరిగిందో. ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో అయితే జన సైనికులు అయితే ఒకంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిర్ణయం తర్వాత రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా తమకు ఒక గుర్తింపు పొందిన పార్టీ కింద అంటే చూసుకుంటే వాళ్ళకి గతంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఆ పార్టీకి ఈ రాష్ట్ర పార్టీకి రావాల్సిన సీట్లు కానీ ఓట్లు కానీ ఆ పార్టీకి దక్కకపోవడంతో ఆ పార్టీ సింబల్ ఏదైతే ఉందో గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేరుస్తూ కూడా కొద్ది రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటి నుంచి దీనికి సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వివరించడం కూడా జరిగింది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అయితే జనసేన పార్టీకి అయితే ఒక ఊరటని కలిగించే విధంగానే ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన సానుకూలంగా స్పందిస్తుంది. రాబోయే ఎన్నికలకు ముఖ్యంగా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు తమకు గాజు గ్లాస్ గుర్తు వస్తుందని చెప్పి ఆ పార్టీ నేతలు కూడా అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాస్ గుర్తే కొనసాగుతుందా లేదు అంటే కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలోనే ఉంచి ఈ పర్టికులర్గా వేరే ఏమైనా సింబల్స్ కేటాయిస్తుందా అనేది కూడా చూద్దాం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.